హలో స్టూడెంట్స్, మనం కరెంట్ అఫైర్స్ మార్చ్ 2018 డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఎపిసోడ్లో దీంట్లో మనం ఫస్ట్ ప్లేసెస్ అండ్ న్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. ప్లేసెస్ అండ్ న్యూస్ అంటే ఎనీ ప్లేస్ ఆన్ విచ్ యూ కెన్ బి ఆస్డ్ ఎ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ లార్జెస్ట్ సోలార్ పార్క్, ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. లార్జెస్ట్ సోలార్ పార్క్, ఒక కొత్త ట్రైన్ లాంచ్ అయింది ఎక్కడి నుండి ఎక్కడికి, ఇలాంటివి డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఎక్కువ బ్యాక్గ్రౌండర్స్కి స్కోప్ ఉండదు, కొన్ని ఇన్సిడెంట్స్కి మాత్రం, అంటే కొన్ని ఈవెంట్స్కి మాత్రం మనం బ్యాక్గ్రౌండర్స్ కవర్ చేయాల్సి వస్తుంది. సో టు స్టార్ట్ ఆఫ్ విత్, ఫస్ట్ ప్లేస్ అండ్ న్యూస్ వచ్చేసి శక్తిస్థల అంటే ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒక సోలార్ పార్క్ ని రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు తుమ్కూర్ డిస్ట్రిక్ట్ కర్ణాటకలో. ఈ సోలార్ పార్క్ పేరు శక్తిస్థల. దీని విశిష్టత ఏంటంటే, ఈ సోలార్ పార్క్ ఎందుకు ఇంపార్టెంట్ మీకు అంటే, ది వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పార్క్, ఇట్ ఇస్ కన్సిడర్డ్ టు బి ద వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పార్క్. దాని పేరు శక్తిస్థల, దాన్ని ఇనాగ్రేట్ చేసింది తుమ్కూర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక. సో మీకు క్వశ్చన్స్ రెండు రావచ్చు దీని మీద. ఒకటి ఏంటంటే, శక్తిస్థల వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పార్క్ వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద స్టేట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా అని అడుగుతారు. అడిగితే దానికి ఆన్సర్ కర్ణాటక. లేదా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పార్క్ లొకేటెడ్ ఇన్ ఇండియా అని అడిగితే శక్తిస్థల. లేదా మూడో క్వశ్చన్ ఏం అడగొచ్చు అంటే, శక్తిస్థల వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్, వాట్ ఈస్ శక్తిస్థల అని అడగొచ్చు. శక్తిస్థల ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పార్క్, ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ తుమ్కూర్ కర్ణాటక. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి మూడు ఇక్కడ. శక్తిస్థల గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పార్క్ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ లొకేట్ అయి ఉంది గుర్తుపెట్టుకోవాలి, అది లొకేట్ అయి ఉన్నది కర్ణాటకలో. ఇది ఫస్ట్ ప్లేస్ ఇన్ న్యూస్. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఇన్ న్యూస్ వచ్చేసి అరుణాచల్ ఎక్స్ప్రెస్. అరుణాచల్ ఎక్స్ప్రెస్ ని అనేది ఒక ట్రైన్, యాజ్ ద నేమ్ కోస్, ఆ ట్రైన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్ నుండి డైరెక్ట్ గా ఢిల్లీకి కనెక్ట్ చేస్తుంది ట్రైన్. నార్త్ ఈస్ట్ నుండి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఇండియాకి మేజర్ ఇష్యూ ఏంటంటే కనెక్టివిటీ. నార్త్ ఈస్ట్కి వెళ్ళానంటే కనెక్టివిటీ సరిగ్గా లేదంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. అయితే ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మెరుగుపరచడానికి గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నార్త్ ఈస్ట్ మీద గవర్నమెంట్ చాలా ఫోకస్ చేస్తుంది. మనము ఇయర్ బడ్జెట్ గమనించినా కూడా నార్త్ ఈస్ట్ కోసం స్పెసిఫిక్గా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. నార్త్ ఈస్ట్ మీద ఇంత ఫోకస్ గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది అనడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెన్సీ లేదా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ బాగా పెరిగిపోతున్నాయి. నార్త్ ఈస్ట్లో రెస్ట్లెస్నెస్ ఎక్కువ ఉంది. నార్త్ ఈస్ట్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఇంకా ఫోర్స్లో ఉంది. సో నార్త్ ఈస్ట్లో ఇవన్నీ ఉండడం వల్ల, ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటి అని గమనిస్తే, అండర్ డెవలప్మెంట్ ఒక మేజర్ ఇష్యూ. అందుకనే సెషనిస్ట్ మూమెంట్స్ అంటే మేము సపరేట్ అయిపోతాం, మేము ఇండియాలో ఉండము అనే మూమెంట్స్ చాలా ఉన్నాయి నార్త్ ఈస్ట్లో. ఇవన్నిటికి ప్రైమరీ రీజన్ ఏంటి అని మనం గమనించుకుంటే అండర్ డెవలప్మెంట్, అదొక రీజన్. సో ఇవన్నీ సెషనిస్ట్ మూమెంట్స్ని, ఇవన్నిటినీ తగ్గించాలి అంటే అక్కడ డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ కనెక్టివిటీ ఉండాలి, తర్వాత ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. సో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వర్క్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ కోసం వేరియస్ ఇనిషియేటివ్స్, ఫండ్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ నార్త్ ఈస్ట్ కోసం స్పెషల్గా చేయడం, ఇవన్నీ చేస్తుంది. సెకండ్ రీజన్ ఎందుకు నార్త్ ఈస్ట్ ఇంపార్టెంట్ అంటే, నార్త్ ఈస్ట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద గేట్ వే టు లుక్ ఈస్ట్ పాలసీ. మనకి ఫారిన్ పాలసీలో లుక్ ఈస్ట్ పాలసీ అనేది ఒకటి ఉంది. అంటే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో మనం మంచిగా ఉండాలి, వాళ్ళతో మంచి ట్రేడ్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలి, పొలిటికల్గా వాళ్ళతో బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి అన్నది మన ఫారిన్ పాలసీలో ఒక భాగం. దాన్ని మనం లుక్ ఈస్ట్ పాలసీ అంటాం. ఆ లుక్ ఈస్ట్ పాలసీకి మన గేట్ వే అంటే, మనం ఫిజికల్గా ఈస్ట్ సైడ్ వెళ్ళాలి అంటే మనం మన కంట్రీలో ఏ పార్ట్ నుండి అక్కడికి వెళ్తాము అంటే నార్త్ ఈస్ట్. అందుకనే నార్త్ ఈస్ట్ కన్సిడర్డ్ యాజ్ ద గేట్ వే టు ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. అందుకనే లుక్ ఈస్ట్ పాలసీకి అది చాలా చాలా సిగ్నిఫికెంట్. థర్డ్ ఏంటి అంటే, ఇవి రెండు మెయిన్ రీజన్స్. థర్డ్ రీజన్ ఇస్ యాక్చువల్లీ కనెక్టెడ్ టు ద ఫస్ట్ రీజన్. నార్త్ ఈస్ట్ స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. చైనా కంట్రోల్, ఒకవేళ చైనాతో ఇండియాకి ఏదైనా ప్రాబ్లం వస్తే చైనా ఫస్ట్ అటాక్ చేసేది నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్తోనే చైనా బార్డర్ ఎక్కువగా ఉంది. సో నార్త్ ఈస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. చైనీస్ ఇన్సర్జెన్సీని ఆపాలన్నా, అక్కడ లోకల్గా జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ని ఆపాలన్నా నార్త్ ఈస్ట్ బాగా డెవలప్ అవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, సెక్యూరిటీ రీజన్స్కి ఇంపార్టెంట్, ప్లస్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇంపార్టెంట్. కనెక్టివిటీ అంటే మనం ఆ ప్లేస్కి చేరుకోగలగ
ఉండడం అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం. కనెక్టివిటీ ఉండాలి, ఒక ప్లేస్కి చేరుకోవాలి అంటే కనెక్టివిటీ ఉండాలి. మనం ఆ ప్లేస్కి చేరుకోలేనప్పుడు ఆ ప్లేస్లో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయలేము, ఆ ప్లేస్లో ఏ రకమైన డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయలేము. అందుకనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ చాలా ఎంఫసైజ్ చేస్తుంది. ఇప్పటికీ కూడా చాలా మావోయిస్ట్ ఏరియాస్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోతుంది. ఎందుకు? మెయిన్ రీజన్ అంటే కనెక్టివిటీ లేదు, అక్కడికి వెళ్ళడానికి దారే లేదు. దారి లేనప్పుడు ఎట్లా కంట్రోల్ చేస్తారు? అందుకనే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే సెక్యూరిటీ పెరుగుతుంది, ప్లస్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్కి స్కోప్ ఉంటుంది. గవర్నమెంట్ అందుకనే కంప్లీట్ ఫోకస్ నార్త్ ఈస్ట్ అనగానే రెండు పారామీటర్స్లో ఫోకస్ చేస్తున్నారు. ఒకటేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇంకోటేమో ఎంప్లాయ్మెంట్ పరంగా ఎకనామిక్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ డెవలప్మెంట్, కానీ ఆన్ ద హోల్ ఎకనామిక్ డెవలప్మెంట్. అందులో భాగంగానే ఈ అరుణాచల్ ఎక్స్ప్రెస్ అరుణాచల్ ప్రదేశ్ని డైరెక్ట్గా ఢిల్లీకి కనెక్ట్ చేస్తుంది. ఇది అరుణాచల్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను బ్యాక్గ్రౌండ్లో మీకు నార్త్ ఈస్ట్ మీద ఎందుకు ఇంత ఫోకస్ అన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీకు ఎక్కడైనా ఆ నాలెడ్జ్ మీకు యూజ్ అవుతుంది. స్పెషలీ సెంట్రల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ ఇయర్ బడ్జెట్లో చాలా మేజర్గా నార్త్ ఈస్ట్కి కేటాయించున్నారు కాబట్టి అది కొంచెం సిగ్నిఫికెంట్, ఎందుకు నార్త్ ఈస్ట్ మీద ఇంత ఎంఫసిస్ అన్నది మీరు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమా గావ్ అమా వికాస్ అనే ఒక స్కీమ్ లాంచ్ అయింది. ఈ అమా గావ్ అమా వికాస్ అనే స్కీమ్ ఎక్కడ లాంచ్ అయింది, ఏ స్టేట్లో లాంచ్ అయింది అన్నది అడుగుతారు. ఈ అమా గావ్ అమా వికాస్ అనేది ఆర్ విలేజ్ ఆర్ డెవలప్మెంట్, మనం ఇంగ్లీష్లో చూస్తే దాని మీనింగ్ ఆర్ విలేజ్ ఆర్ డెవలప్మెంట్. ఇది లాంచ్ చేసింది ఒడిశా గవర్నమెంట్. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే దాని పేర్లోనే ఉంది ఆర్ విలేజ్ ఆర్ డెవలప్మెంట్, మన ఊరికి ఏం అవసరం ఉందో మనమే డెవలప్ చేసుకునేటట్టు. సో బేసిక్గా దీని పర్పస్ ఏంటి అంటే ఊర్లలో ఉండే ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ అన్నమాట. దీని కింద ఏమవుతుందంటే వాళ్ళ ఊరికి ఏది కావాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయం ద్వారా గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు, అది సూపర్వైజ్ చేస్తారు. సో వాళ్ళ పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్ ఇన్ దేర్ ఓన్ డెవలప్మెంట్, అది దీని మెయిన్ పర్పస్. మీకు ఎగ్జామ్లో ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఏమని అడుగుతారంటే అమా గావ్ అమా వికాస్ అనే ప్రోగ్రామ్ ఏ స్టేట్ లాంచ్ చేసింది అని అడుగుతారు, దానికి ఆన్సర్ ఒడిశా గవర్నమెంట్ లాంచ్ చేసింది అది. దాని తర్వాత నెక్స్ట్ మాధవ్పూర్ మేళా జరిగింది. మాధవ్పూర్ మేళా ఎక్కడ జరిగింది, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? మాధవ్పూర్ మేళా కంటే మీకు మాధవ్పూర్ మేళా వెనక ఉన్న స్కీమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మాధవ్పూర్ మేళా అనేది గుజరాత్లో జరిగింది, పోర్బందర్ డిస్ట్రిక్ట్ గుజరాత్లో జరిగింది. దీన్ని ఆర్గనైజ్ చేసింది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఈ మాధవ్పూర్ మేళా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఒక స్కీమ్ పరిధిలో ఆర్గనైజ్ చేయబడిన మేళా అన్నమాట. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్ ఏంటి మనం డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు మాధవ్పూర్ మేళా గురించి మీకు ఏం తెలియాలి. మాధవ్పూర్ మేళాలో మాధవ్పూర్లో జరిగిన ఈ మేళాలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నార్త్ ఈస్ట్ మీద ఫోకస్ చేసింది. అంటే నార్త్ ఈస్ట్లో ఉన్న కల్చర్, నార్త్ ఈస్ట్లో ఉన్న లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, డాన్స్ ఫామ్స్ ఇవన్నిటిని హైలైట్ చేసింది అన్నమాట మాధవ్పూర్ మేళాలో. సో మీకు క్వశ్చన్ అడిగితే మాధవ్పూర్ మేళా వాజ్ రీసెంట్లీ ఆర్గనైజ్డ్ అండర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడుగుతారు. ఏ స్టేట్లో మాధవ్పూర్ మేళా ఆర్గనైజ్ చేయబడింది అంటే గుజరాత్. మాధవ్పూర్ మేళా ఈ కింద ఏ స్కీమ్లకి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ స్కీమ్స్కి సంబంధించింది అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే స్కీమ్కి సంబంధించింది. మాధవ్పూర్ మేళా సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇక్కడ నార్త్ ఈస్ట్ డాన్స్ని, కల్చర్ని, ఫుడ్ అన్ని ఫెస్టివల్స్ అన్నిటినీ ప్రమోట్ చేశారనమాట. అయితే మనకి బ్యాక్డ్రాప్లో ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది ఏంటి అర్థం చేసుకోవాలి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ భారత్ అంటే యునైటెడ్ ఇండియా, శ్రేష్ఠ అంటే సిగ్నిఫికెంట్ ఇండియా. సో యునైటెడ్ ఇండియా సిగ్నిఫికెంట్ ఇండియా దాని పేరుని మనం కొంచెం లోతుకు ఆలోచిస్తే అర్థం కావాల్సింది ఏంటంటే ఇండియాలో యూనిటీ పెంచడానికి ఈ పర్టిక్యులర్ స్కీమ్ని లాంచ్ చేశారు. అంటే భారతదేశాన్ని యునైటెడ్గా ఉంచడానికి ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ని యాక్చువల్లీ 2015లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ యానివర్సరీ రోజున అనౌన్స్ చేశారు. ఆయన బర్త్డే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ 140th బర్త్డే 2015లో జరిగింది. ఆ బర్త్డే సందర్భంగా బర్త్డేని పురస్కరించుకొని నేను ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే స్కీమ్ లాంచ్ చేస్తున్నాను అని నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే రోజే ఎందుకు ఈ స్కీమ్ అనౌన్స్ అయ్యింది అంటే
ఇండియాలో ఫ్రీడమ్ వచ్చినప్పుడు 1947లో ఫ్రీడమ్ వచ్చినప్పుడు రెండు ప్రాంతాలు ఉండే, అంటే రాజకీయ పరంగా చూస్తే రెండు ప్రాంతాలుగా విభజించబడి ఉండేది. పాలనా పరంగా చూస్తే ఒక ప్రాంతాన్ని రాచరికపు ప్రాంతం అనేవాళ్ళు, అంటే ప్రిన్స్లీ స్టేట్స్ అనేవాళ్ళు, ఇంకో ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియా అనేవాళ్ళు. బ్రిటిష్ ఇండియా బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా పాలించబడ్డ టెరిటరీ ఇండియాని బ్రిటిష్ ఇండియా అని అంటారు. అయితే ఈ బ్రిటిష్ ఇండియాలోకి ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటిగ్రేట్ అవ్వడానికి అందరికంటే ఎక్కువ కృషి చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అంటే ఇండియాని మొత్తం యునైట్ చేయాలని, ప్రిన్స్లీ స్టేట్స్ని కూడా ఇండియాలో కలపడానికి చాలా కృషి చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో మర్జ్ అవ్వడానికి కూడా కారణం ఆయన్నే. ఆయనే నెగోషియేట్ చేశారు, నిజాంతో ఆయన్నే మాట్లాడారు. అప్పుడున్న మన వైస్రాయ్, అప్పటికి ఇంకా మనకు ప్రెసిడెంట్ రాలేదు, లార్డ్ మౌంట్ బ్యాటన్, ఆయనతో మాట్లాడింది. ఇదంతా చేసింది ఆయనే. ఆయన యూనిటీకి దానివల్ల మనం ఏమంటామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు ఇండియా ఉన్న మ్యాప్ రావడానికి కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తులలో ప్రథముడు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకనే ఆయన బర్త్డే రోజు ఇండియా యూనిటీకి సంబంధించిన ఇనిషియేటివ్ని ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. అయితే ఈ ఇనిషియేటివ్ అనౌన్స్ అయింది 2015లో, కాకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది 2016లో, అంటే లాంచ్ చేసింది 2016లో. అయితే ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో ఇండియాలో యూనిటీ ఎలా పెంచుతారు అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఇండియా అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది భిన్నత్వం, డైవర్సిటీ. మనము చాలా డిఫరెంట్, ఒక స్టేట్కి ఒక స్టేట్కి అన్ని రకాల డిఫరెన్సెస్ ఉంటాయి, అంటే కల్చరల్గా డిఫరెన్సెస్ ఉంటాయి, మనం వాడే విధి విధానాలలో డిఫరెన్స్ ఉంటుంది, మన ఫుడ్ హ్యాబిట్స్లో, డ్రెస్సింగ్లో, మన డాన్స్ ఫామ్స్లో అన్ని రకాలుగా తేడాలు ఉంటాయి. అయితే ఈ ప్రతి స్టేట్లో, రాష్ట్రంలో ఉన్న ఈ కల్చర్ని, సంస్కృతిని, అక్కడుండే భాషని, అక్కడుండే డాన్స్ని, ఫుడ్ హ్యాబిట్స్ని, ఇవన్నిటినీ దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యం. ఎందుకు ప్రమోట్ చేయాలి అంటే మనకి తెలియనప్పుడు యాక్సెప్ట్ చేయడం కష్టం, కానీ మనకి ఒకసారి ఒక వ్యక్తి గురించి కానీ, ఒక ప్రాంతం గురించి కానీ, వాళ్ళ జీవన శైలి గురించి, వాళ్ళ సంస్కృతి గురించి కానీ తెలిసినప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, వీళ్ళు కూడా ఉన్నారు అన్నది మనకు తెలుస్తుంది, వాళ్ళ గురించి తెలుస్తుంది. వాళ్ళ గురించి తెలిసినప్పుడు మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయడం చాలా ఈజీ. నార్త్ ఈస్ట్ ఇండియా నుండి కట్ ఆఫ్ అవ్వడానికి ఒక రీజన్, అంటే మనం కట్ ఆఫ్ అంటే జాగ్రఫికల్గా దూరం అయిపోలేదు, కానీ నార్త్ ఈస్ట్ని మనం అంతగా గమనించకపోవడం, గమనించకపోవడానికి కారణం ఏంటి అంటే అసలు గుర్తించకపోవడం. నాకు మనకు నార్త్ ఈస్ట్ గురించి ఏమీ తెలియదు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ పేర్లు తెలుసు, వాటి క్యాపిటల్స్ తెలుసు, అంతేగాని అక్కడ ఎలాంటి ట్రెడిషన్ ఉంటుంది, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది, నథింగ్. ఆ నాలెడ్జ్ మనకు లేదు, కాబట్టి మనకు యాక్సెప్టెన్స్ డిఫికల్ట్. కానీ అదే వాళ్ళ గురించి తెలిసినప్పుడు యాక్సెప్టెన్స్ ఈజీ అవుతుంది. ఆ తెలవడం, ఒక ప్రాంతం గురించి ఇంకో ప్రాంతం వాళ్ళకి తెలియడానికే ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ కల్చర్, ట్రెడిషన్స్, హిస్టరీ తెలిసినప్పుడు అకామిడేషన్ ఈజీ అవుతుంది. మనకు తెలియని వ్యక్తితో అడ్జస్ట్ కమ్మంటే కష్టం, కానీ మనకు కొద్దో గొప్ప తెలిసిన వ్యక్తితో అడ్జస్ట్ కమ్మంటే ఈజీ. అలాగే యునైటెడ్ ఉండాలి అంటే మన ఆస్పిరేషన్స్, ఎయిమ్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు కొద్దో గొప్ప అకామిడేట్ చేసుకోవాల్సి వస్తుంది. అకామిడేట్ చేసుకోవాలి, ఒక ప్రాంతం ఇంకో ప్రాంతాన్ని అకామిడేట్ చేయాలి అంటే కంపల్సరీగా వాళ్ళకి ఒకరి గురించి ఒకటి, ఒకరికి కొంచెమన్నా అవగాహన ఉండాలి. ఆ అవగాహన కల్పించడానికే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న ప్రోగ్రామ్ని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అయితే ఈ ప్రోగ్రామ్ కింద ఏం చేస్తున్నారంటే స్టేట్స్ని పార్ట్నర్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ పార్ట్నర్ స్టేట్ వచ్చి హర్యానా. హర్యానాకు సంబంధించి వాళ్ళ జీవన శైలి, వాళ్ళ కల్చర్కి సంబంధించి మన దగ్గర ప్రమోట్ చేస్తారు, తెలంగాణ గురించి హర్యానాలో ప్రమోట్ చేస్తారు. అలా స్టేట్స్ని పార్ట్నర్ చేశారు ఈ ఇనిషియేటివ్ కింద. ఈ పార్ట్నర్షిప్లో చాలా ఎగ్జిబిషన్స్, ప్రోగ్రామ్స్, కాంపిటీషన్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు. దానివల్ల ఒక ప్రాంతం గురించి ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రం గురించి ఇంకో రాష్ట్రానికి తెలిసి ఫైనల్గా యూనిటీ బిల్డ్ చేయడం ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఒక ఇనిషియేటివ్. సో మీకు దీని మీద క్వశ్చన్స్ ఏం రావచ్చు అంటే, ఏ స్కీమ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 140th బర్త్డే రోజు అనౌన్స్ చేశారు అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే స్కీమ్ ఏ ఇయర్లో ఆమోదించబడింది అంటే అమల్లోకి వచ్చింది అని అడిగితే 2016. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇండియా యూనిటీ పెంచడం. ఎలా పెంచాలి అంటే కల్చరల్ ప్రమోషన్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ట్రెడిషన్స్, ప్రాక్టీసెస్ని, ఇండియాలో ఉన్న డిఫరెంట్ ట్రెడిషన్స్, కల్చర్స్, ప్రాక్టీసెస్ని మొత్తం ఇండియా వైడ్ ప్రమోట్ చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నబాకలేబర్
ఫెస్టివల్ న్యూస్లో ఉండే, నబక లేబర్ ఫెస్టివల్ ఎందుకు న్యూస్లో ఉండే అంటే, మన ప్రెసిడెంట్ దానిని పురస్కరించుకొని అంటే దాని మెమరీలో కమెమరేటివ్ కాయిన్స్ రిలీజ్ చేశారు. ఒకటి 10 రూపీస్ కమెమరేటివ్ కాయిన్, ఒకటి 1000 రూపీస్ కమెమరేటివ్ కాయిన్. ఈ కాయిన్స్ దానిని దానికి గుర్తింపుగా, ఈ ఫెస్టివల్ గుర్తింపుగా మన రాష్ట్రపతి రిలీజ్ చేశారు. అయితే ఈ నబక లేబర్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అన్న దాని మీద మీకు ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. నబక లేబర్ అనే ఫెస్టివల్ ఒడిశాలో జరుగుతుంది. ఇది పూరి జగన్నాథ్లో జరిగే ఫెస్టివల్. పూరి జగన్నాథ్ నాకు తెలుసు, అందరికీ తెలుసు, పూరి జగన్నాథ్ రథయాత్ర చాలా ఫేమస్. అయితే జగన్నాథ్ రథయాత్రలో మనకి ఊరేగించే దేవుడు దేవత జగన్నాథ్, అంటే కృష్ణుడి అన్న బలరాముడు అంటాం మనం, బలభద్రులు అంటారు వాళ్ళు, ఆయన చెల్లెలు సుభద్రాదేవి, వీళ్ళు ముగ్గురిని ఊరేగిస్తారు పూరి జగన్నాథ్ యాత్రలో. అయితే ఊరేగించే ఈ దేవుడి బొమ్మలు ఒక చెక్కతో చేయబడి ఉంటాయి, ఒక ట్రీతో చేయబడి ఉంటాయి. ఆ బొమ్మలు పర్మనెంట్ కాదు, ఆ బొమ్మలని మారుస్తూ ఉంటారనమాట. 4 ఏళ్ళకొకసారి, 8 ఏళ్ళకొకసారి, 9 ఏళ్ళకొకసారి, 12 ఏళ్ళకొకసారి కొత్త బొమ్మలను చెక్కి మళ్ళీ పెడతారు. అయితే అది ఎప్పుడు చెక్కుతారు అన్నది మన క్యాలెండర్ ప్రకారం తిథులు అవి చూసుకొని నిర్ణయిస్తారు. ఈ కొత్త పాత బొమ్మల ప్లేస్లో కొత్త బొమ్మలను పెట్టడం, ఈ దీన్ని వీళ్ళు ఒక జాతరలాగా జరుపుకుంటారు. ఆ జాతర పేరే కలేబర ఫెస్టివల్. నబ అంటే న్యూ, కలేబర అంటే బాడీ, అంటే కొత్త బాడీ. దేవుడు పాత బాడీని వదిలేసి, పాత బొమ్మలను తీసేసి కొత్త బొమ్మలను, విగ్రహాలను పెడుతున్నాం కాబట్టి నబ కలేబర ఫెస్టివల్ అని అంటారు. ఈ పాత బొమ్మలను తీసి కొత్త బొమ్మలను పెట్టే ఫెస్టివల్ని, జాతరనే వాళ్ళు నబ కలేబర ఫెస్టివల్ అని అంటారు. సో మీకు క్వశ్చన్ అడిగితే, నబ కలేబర ఫెస్టివల్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే ఒడిశా. దేనికి సంబంధించింది అంటే పూరి జగన్నాథ్ టెంపుల్ కి సంబంధించింది. ఇది నబ కలేబర ఫెస్టివల్. దీని మీద మీకు డైరెక్ట్ క్వశ్చన్స్, 10 రూపీస్ కాయిన్, 1000 రూపీస్ కాయిన్ ఎవరి మీద రిలీజ్ చేశారని అడగరు. మీకు ఏమడుగుతారంటే దీని మీద రిలీజ్ అయింది, ఇది ఎక్కడ జరుగుతుంది అని అడుగుతారు. సో బ్యాక్గ్రౌండర్ ఇంపార్టెంట్ ఈ పర్టిక్యులర్ పాయింట్కి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్, దాన్ని ఫైన్ అని అంటారు. ఈ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ని ఢిల్లీలో జరిగింది. దీన్ని యాక్చువల్లీ ఇనాగ్రేట్ చేసింది మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు. ఇది రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఇదే ఫెస్టివల్ని పురస్కరించుకొని గాంధీయన్ యంగ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అవార్డ్స్ ఇచ్చారనమాట, గాంధీయన్ యంగ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అవార్డ్స్. అయితే మీకు దీని మీద ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫైన్ అనే ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఫైన్ ఫుల్ ఫామ్ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్, ఇది ఎక్కడ ఆర్గనైజ్ చేశారు అని ఫస్ట్ అడుగుతారు. దీన్ని ఆర్గనైజ్ చేసింది న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఆర్గనైజ్ చేశారు. ఈ ఫెస్టివల్ని పురస్కరించుకొని ఇచ్చిన బహుమతులు ఏవి, అవార్డ్స్ ఏవి అని అడిగితే, గాంధీయన్ యంగ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అవార్డ్స్ అని అంటారు, వాటిని ఇచ్చారు. గాంధీయన్ యంగ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అవార్డ్స్ని ఈ ఫెస్టివల్ని పురస్కరించుకొని ఇచ్చారు. అయితే ఫైన్ అనేది ఏంటి అన్నది మనం ఆలోచించాలి. ఇట్స్ అన్ ఇనిషియేటివ్ టు రికగ్నైజ్, రెస్పెక్ట్, షోకేజ్, రివార్డ్ ఇన్నోవేషన్స్. ఇన్నోవేషన్ అంటే ఉన్నదాని మీద మెరుగైన దాన్ని తీసుకురావడాన్ని మనం ఇన్నోవేషన్ అంటాం. ఇప్పుడు దానికి మీరు అర్థం చేసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చిన్న ఉన్నప్పుడు ఒకటే కోల్గేట్ టూత్పేస్ట్ ఉండేది, వైట్ కలర్ కోల్గేట్ టూత్పేస్ట్. ఆ ప్రోడక్ట్ మీద ఇప్పుడు ఒక 10 రకాల ప్రోడక్ట్స్ని తీసుకొచ్చారు, కోల్గేట్ సాల్ట్ అని చెప్పి, తర్వాత జెల్ అని చెప్పి, యాక్టివ్ జెల్ అని చెప్పి, ఆయుర్వేదిక్ అని చెప్పి. సో ఈ రకరకాల ప్రోడక్ట్స్, ఫైనల్గా అది పేస్టే కానీ దాంట్లోనే వివిధ రకాలు, ఆ రకరకాలని మనం ఇన్నోవేషన్ అని అంటాం. ఈ ఫెస్టివల్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇన్నోవేషన్ని ప్రోత్సహించడం, ఇన్నోవేషన్ మీద ఇంపార్టెన్స్, అది ఎందుకు సిగ్నిఫికెంట్ అని చెప్పి చెప్పడానికి ఈ ఫెస్టివల్ను ఆర్గనైజ్ చేశారు. ఇది ఒక 5-డే ఫెస్టివల్. దీన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రపతి భవన్లో ఆర్గనైజ్ చేశారు. దీన్ని ఆర్గనైజ్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, DST అని అంటాము, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, NIF అని అంటాం, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా. ది ఇన్నోవేషన్ మీద చాలా ఎంఫసిస్ ఉంది. ఇన్నోవేషన్ మీద ఎందుకు ఇంత ఎంఫసిస్ అంటే,
మార్కెట్ మనము గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఉన్నాం, మార్కెట్ పెరుగుతూ ఉంది, మార్కెట్లో కాంపిటీషన్ పెరుగుతుంది. మార్కెట్లో కాంపిటీషన్ పెరిగినా కొద్దీ మనము మన ప్రోడక్ట్స్ని ఇంకా మెరుగుపరచుకోకపోతే, ఇన్నోవేట్ చేయకపోతే మనం మన ప్రోడక్ట్స్ ముందుకెళ్ళవు, మన మార్కెట్ పెరగదు. సో మనము కాంపిటీషన్తో కాంపిటీషన్లో ఉండాలి అన్నా, కాంపిటీషన్లో ముందుకెళ్ళాలి అన్నా ఇన్నోవేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్నోవేషన్కి ఏం చేయాలి అన్నది ఈ స్కీమ్ మనకు చెప్తుంది, ఫైన్ చెప్తుంది మనకి. ఆ ఇన్నోవేషన్ కోసమే ఈ స్కీమ్ని డిజైన్ చేశారు, అంటే దాన్ని ఎంకరేజ్ చేయడానికి డిజైన్ చేశారు. సో మిమ్మల్ని ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఈ ఫెస్టివల్ ఎక్కడ అయ్యింది అంటే రాష్ట్రపతి భవన్లో జరిగింది. దేనికి సంబంధించింది అంటే, ఒకవేళ ఫుల్ ఫామ్ అడగకుండా దేనికి సంబంధించింది అంటే ఇన్నోవేషన్కి సంబంధించిన ఫెస్టివల్. దాని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే ప్లేస్ అండ్ న్యూస్ కృషి ఉన్నతి మేళా. ఈ కృషి ఉన్నతి మేళా ఎక్కడ జరిగింది? మీకు కృషి అన్న పేరు రాగానే మీకు గుర్తు రావాల్సింది అగ్రికల్చర్, ఇది అగ్రికల్చర్కి సంబంధించింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉన్నతి అంటే ప్రోగ్రెస్, సో ఫార్మర్ ప్రోగ్రెస్కి సంబంధించిన ఎగ్జిబిషన్ ఇది. ఇది జరిగింది న్యూఢిల్లీలో. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేయడం దీని మెయిన్ పర్పస్, ఉన్న ఇన్కమ్ని ఎక్కువ చేయడం దీని మెయిన్ పర్పస్. అయితే కృషి ఉన్నతి మేళాలో 2015-16కి సంబంధించిన కృషి కర్మన్ అవార్డ్, ఇంకా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ కృషి విజ్ఞాన్ ప్రోత్సాహన్ పురస్కార్, ఈ రెండు ఇచ్చారనమాట. ఈ రెండు అవార్డ్స్ ఇచ్చారు, ఒకటేమో కృషి కర్మన్ అవార్డ్, ఇంకొకటి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ కృషి విజ్ఞాన్ ప్రోత్సాహన్ పురస్కార్. ఈ రెండు అవార్డ్స్ని కృషి ఉన్నతి మేళాలో మన ప్రైమ్ మినిస్టర్ ప్రజెంట్ చేశారు. అయితే మనకి బ్యాక్డ్రాప్లో ఈ కృషి కర్మన్ అవార్డు గురించి, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ కృషి విజ్ఞాన్ ప్రోత్సాహన్ పురస్కార్ గురించి తెలియాలి. ఫస్ట్ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ కృషి విజ్ఞాన్ ప్రోత్సాహన్ పురస్కార్, దీన్ని 2016 నుండి ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన బర్త్ సెనేటరీ 100 ఇయర్స్ అయిపోయింది, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ 100 ఇయర్స్ అయిపోయింది. 100th బర్త్డే రోజు దీన్ని అనౌన్స్ చేశారు. దీని కింద ఏం చేస్తారంటే అగ్రికల్చర్లో రీసెర్చ్ చేసే ఆర్గనైజేషన్స్, అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయడానికి అంటే వ్యవసాయ క్షేత్రంలో రీసెర్చ్ కానీ దాని ఇంప్రూవ్మెంట్కి కానీ తోడ్పడే సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలకి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ ప్రోత్సాహన్ పురస్కరిస్తారు. ప్రోత్సాహన్ అంటే ఎంకరేజ్మెంట్, వాళ్ళని వెన్ను తట్టి ముందుకెళ్ళమని చెప్పడం. వాళ్ళు చేసే ఈ పనికి గాను అవార్డు ఇస్తారు. అయితే దీంట్లో రెండు ఉంటాయి, ఒక అవార్డు 25 లక్షలకు సంబంధించింది, అది నేషనల్ లెవెల్లో పనిచేసే ఆర్గనైజేషన్కి ఇస్తారు, దేశవ్యాప్తంగా ఉన్న సంస్థకి ఇస్తారు. మిగతావి 25 లక్షలని 11 అవార్డులుగా విభజిస్తారు. అంటే మొత్తం టోటల్ అవార్డు ప్రైజ్ వచ్చేసి 50 లాక్స్, దాంట్లో 2 డివిజన్స్ ఉంటాయి. 25 లాక్స్ ఒకటే సంస్థకి ఇస్తారు, దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సంస్థకి. మిగతా 25 లాక్స్ని 11 భాగాలుగా విభజిస్తారంటే 11 అవార్డ్స్ ఇస్తారు, 2.25 లాక్స్ ఒక్కొక్క అవార్డు. అది రీజనల్ లెవెల్లో ప్రతి ఇయర్ ఇస్తారనమాట, ఒక్కొక్క స్టేట్ లెవెల్లో లేదా ఒక ప్రాంతంలో కాంట్రిబ్యూట్ చేసే సంస్థలకు ఇస్తారు. ఇది పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ ప్రోత్సాహన్ పురస్కార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కృషి కర్మన్ అవార్డ్స్. కృషి కర్మన్ అవార్డ్స్ 2010-11 నుండి ఇవ్వడం జరుగుతుంది. ఇవి స్టేట్స్కి ఇస్తారు, స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్ని కృషి కర్మన్ అవార్డ్స్ అని అంటారు. ఇవి స్టేట్స్కి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ పెంచినందుకు, మళ్ళీ ఇండివిజువల్ క్రాప్స్లో ప్రొడక్షన్ పెరిగినందుకు ఇస్తారనమాట. అంటే ఓవరాల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ పెరిగినందుకు 3 స్టేట్స్కి వస్తాయి. దాంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ లాగా. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 3 కేటగిరీస్ ఉంటాయి. ఈ 3 అవార్డ్స్ కాకుండా 5 రకాల క్రాప్స్లో హైయెస్ట్ ప్రొడక్షన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్లో హైయెస్ట్ ప్రొడక్షన్ ఏ స్టేట్కి ఉంటే ఆ స్టేట్కి అవార్డు వస్తుంది. అలా 5 రకాల క్రాప్స్కి హైయెస్ట్ ప్రొడక్షన్ అవార్డ్స్, ఇవి 8 అవార్డ్స్ కాకుండా కంపెన్సేషన్ అవార్డ్స్ కూడా ఉంటాయి. కంపెన్సేషన్ అవార్డ్స్ ఎలా అంటే, వాళ్ళు హయ్యెస్ట్ ప్రొడ్యూస్ చేయలేకపోయినా గత 4 ఏళ్లలో పోల్చుకుంటే ఈ స్టేట్ ప్రొడక్షన్ బాగుండింది, అంటే గత 4 ఏళ్ల కంటే ఎక్కువ ఉండింది కాబట్టి దానికి అవార్డు ఇస్తారు. ఇవి కృషి కర్మన్ అవార్డ్స్. మీకు ఎగ్జామ్కి తెలియాల్సింది ఏంటంటే కేటగిరీస్ 3 అని అన్నాను నేను. ఫస్ట్ కేటగిరీలో ఎంత ప్రొడక్షన్ ఉండాలి, సెకండ్ కేటగిరీలో ఎంత, థర్డ్ ఎంత అని తెలియాలి. మళ్ళీ ఇండివిజువల్ క్రాప్స్కి అవార్డ్స్ ఇస్తారు స్టేట్స్కి అని చెప్పాను, ఏ ఇండివిజువల్ క్రాప్స్కి అవార్డ్స్ ఇస్తారన్నది తెలియాలి. అయితే ఫస్ట్ కేటగిరీలో ప్రొడక్షన్
10 మిలియన్ల టన్ల కంటే ఎక్కువ, 10 మిలియన్ టన్స్ కంటే ఎక్కువ ఉంటే కేటగిరీ 1 అంటే ఫస్ట్ అవార్డు వస్తుంది వాళ్ళకి. 1 మిలియన్ టు 10 మిలియన్స్ మధ్యలో వాళ్ళ ఓవరాల్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది, మనం ఒక క్రాప్ గురించి మాట్లాడతలేము, ఓవరాల్ ఫుడ్ ప్రొడక్షన్ 1 మిలియన్ టు 10 మిలియన్ మధ్యలో టన్స్లో, 10 మిలియన్ టన్స్ మధ్యలో ఉంటే కేటగిరీ 2, 1 మిలియన్ కంటే తక్కువ ప్రొడక్షన్ ఉంటే కేటగిరీ 3. సో త్రీ కేటగిరీస్, కేటగిరీ 1 ప్రొడక్షన్ వచ్చేసి 10 మిలియన్ కంటే ఎక్కువ ఉండాలి, కేటగిరీ 2 1 టు 10 మిలియన్ మధ్యలో, కేటగిరీ 3 బిలో 1 మిలియన్ టన్స్ ఉంటే కేటగిరీ 3 అవార్డ్స్. అది కాకుండా ఇండివిజువల్ క్రాప్స్కి అవార్డ్స్ ఇస్తారు. ఇండివిజువల్ క్రాప్స్లో ఫస్ట్ రైస్, తర్వాత వీట్, పల్సెస్, కోర్స్ సెరల్స్, ఆయిల్ సీడ్స్, ఈ ఐదు క్రాప్స్కి ఏ స్టేట్లో అయితే హయ్యెస్ట్ రైస్ ప్రొడక్షన్ ఉందో దానికి వస్తుంది. ఏ స్టేట్లో వీట్ హయ్యెస్ట్ ప్రొడక్షన్, పల్సెస్, అలాగే కోర్స్ సెరల్స్, ఇంకా ఆయిల్ సీడ్స్, ఈ ఐదుకి వస్తాయి. ఇది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కృషి కర్మన్ అవార్డ్స్ ఆర్ ఇండివిజువల్లీ గివెన్ ఫర్ హయ్యెస్ట్ కృషి కర్మన్ అవార్డ్స్ ఫర్ హయ్యెస్ట్ ప్రొడక్షన్ ఆర్ అండర్ ఈచ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ ఆర్ గివెన్ టు స్టేట్స్ అని అడుగుతారు. రైస్, వీట్, పల్సెస్, కోర్స్ సెరల్స్, ఇంకా ఆయిల్ సీడ్స్. దీని కింద కేటగిరీ 1, 2, 3లో వచ్చినప్పుడు 5 crores ఇస్తారు వాళ్ళకి. ఆ స్టేట్కి 5 crores ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఒకవేళ ఇండివిజువల్ కేటగిరీలో అయితే 2 crores మనీ ఇస్తారు. ఇది కృషి కర్మన్ అవార్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ 105 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరిగింది. ఎక్కడ జరిగింది అన్నది ఇంపార్టెంట్. 105 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంపాల్, మణిపూర్లో జరిగింది. సో మీకు వెన్యూ అడుగుతారు, 105 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ అని అడిగితే ఇంపాల్. ఏ యూనివర్సిటీలో జరిగింది అంటే మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగింది. థీమ్ ఉంటుంది ఈ సైన్స్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్స్కి, ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ఏంటి అని అడిగితే రీచింగ్ ది అన్రీచ్డ్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది థీమ్, రీచింగ్ ది అన్రీచ్డ్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నది 105th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్. అయితే మీకు దీని మీద ఇంకొక క్వశ్చన్ యాజ్ అ బ్యాక్గ్రౌండర్ ఏం అడగొచ్చు అంటే 104th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అంటే ఈ ఇయర్ మణిపూర్లో జరిగింది. లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇది ఎస్వీ యూనివర్సిటీ తిరుపతిలో జరిగింది. అంటే ఎస్వీ యూనివర్సిటీ తిరుపతి ఆంధ్రప్రదేశ్లో 2017లో జరిగింది. 2017లో జరిగిన దానికి థీమ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. అది దాని థీమ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. అయితే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అని ఉంటుంది, అది ఆర్గనైజ్ చేస్తుంది. అది 1914లో స్థాపించబడింది, 1914లో స్థాపించబడింది. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతాలో ఉన్నాయి. ప్రతి ఇయర్ జనవరిలో ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతుంది. ఫస్ట్ టైం ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరిగింది కోల్కతాలో. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఇయర్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనవరిలో ఏదో ఒక ప్లేస్లో జరుగుతుంది. సో మీకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2018లో ఎక్కడ జరిగింది అన్నప్పుడు మణిపూర్, 2017లో ఎక్కడ జరిగింది అంటే తిరుపతి ఆంధ్రప్రదేశ్. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఉంటుంది, అది 1914లో స్థాపించబడింది, అది ఆర్గనైజ్ చేస్తుంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ జనరల్ నాలెడ్జ్కి ఇంపార్టెంట్. మీకు ఎప్పుడు ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ న్యూస్లో వచ్చినా ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్ నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ అని అడుగుతారు. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతాలో లొకేట్ అయి ఉంది, అది కోల్కతాలో స్థాపించబడింది, కోల్కతాలో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ న్యూస్, ప్లేస్ ఇన్ న్యూస్ వచ్చేసి ఇండియా. ఇండియా ఎందుకు న్యూస్లో ఉండిందంటే 8th థియేటర్ ఒలింపిక్స్ ఇండియాలో జరిగినాయి. ఇది యాక్చువల్లీ ఫిబ్రవరిలో మొదలై ఏప్రిల్ వరకు జరిగిన ఈవెంట్, చాలా చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే నాటక రంగానికి సంబంధించి అన్నిటికంటే పెద్ద ఈవెంట్ వరల్డ్ వైడ్ ఈ థియేటర్ ఒలింపిక్స్. దాన్ని ఫస్ట్ టైం ఇండియా హోస్ట్ చేసింది. సో థియేటర్ ఒలింపిక్స్ 2018 వాజ్ హోస్టెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతారు. ఏ దేశంలో జరిగింది అని అడిగితే అది భారతదేశంలో జరిగింది. దీన్ని యాక్చువల్లీ ఆర్గనైజ్ చేసింది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఇంకా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఈ థియేటర్ ఒలింపిక్స్ అన్నది మొదలైంది 1993లో గ్రీస్లో మొదలైంది. గ్రీస్ నుండి అది వేరే వేరే కంట్రీస్లో ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చారు. మన దగ్గర ఈ ఇయర్ ఆర్గనైజ్ చేశారు. అయితే దీనికి ఈ థియేటర్ ఒలింపిక్స్కి ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఆ ట్యాగ్ లైన్ వచ్చేసి క్రాసింగ్ మిలేనియా. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే డ్రామాని ప్రమోట్ చేయడం, డ్రామా నాటకాలను ప్రమోట్ చేయడం,
థియేటర్ని ప్రమోట్ చేయడము, ప్రతి కంట్రీలో ఉన్న కల్చర్ని, ట్రెడిషన్స్ని, థియేటర్ ఫార్మ్స్, డ్రామాలో ఉన్న డిఫరెంట్ ఫార్మ్స్ని ప్రమోట్ చేయడము ఈ థియేటర్ ఒలింపిక్స్ ఒక ముఖ్య ఉద్దేశం. దీని మీద మీ క్వశ్చన్స్, అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, థియేటర్ ఒలింపిక్స్ ఇన్ 2018 వాజ్ హోస్టెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతారు. ఇండియా ఫస్ట్ థియేటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది అంటే గ్రీస్. ఈ ఇయర్ ఇండియాలో జరిగింది. లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది అని అడిగితే పోలాండ్లో జరిగింది. సో ఫస్ట్ థియేటర్ ఒలింపిక్స్, వరల్డ్ థియేటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది అంటే గ్రీస్. ఇయర్ ఎక్కడ జరిగింది, 2018 ఎక్కడ జరిగింది అంటే ఇండియా, 2017 ఎక్కడ జరిగింది అంటే పోలాండ్. ఇండియాలో మనం ఒక ప్లే, ఒక సిటీని చూస్ చేయలేము, ఎందుకంటే అది కొన్ని సిటీస్లో జరిగింది. ఢిల్లీలో జరిగింది, బాంబేలో జరిగింది. ఓపెనింగ్ సెరమనీ ఢిల్లీలో జరిగింది, క్లోజింగ్ సెరమనీ బాంబేలో జరిగింది. మళ్ళీ అలాగే జైపూర్లో, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో జరిగినాయి ఒలింపిక్స్. సో మనం ఒక్క ప్లేస్ అని చెప్పి పాయింట్అవుట్ చేయడానికి ఉండదు. ఇది థియేటర్ ఒలింపిక్స్కి సంబంధించింది. దాని తర్వాత నెక్స్ట్ ప్రింట్ బయానల్ ఇండియా 2018 అనే ఒక ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ప్రింట్ బయానల్ ఇండియా 2018 ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. దీన్ని ఆర్గనైజ్ చేసింది లలిత్ కళా అకాడమీ. మీకుట్టి వెన్యూ అడుగుతారు, ప్రింట్ బయానల్ ఇండియా 2018 ఎగ్జిబిషన్ ఆన్ గ్రాఫిక్ ప్రింట్స్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు. అది ఢిల్లీలో జరిగింది. దాని తర్వాత నైపుణ్య రథం అనే ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది, ఏ స్టేట్ లాంచ్ చేసింది ఈ స్కీమ్ అని అడుగుతారు. నైపుణ్య రథం అనే స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. నైపుణ్య రథం అంటే వరల్డ్ ఆన్ వీల్స్, ఇంగ్లీష్లో దాన్ని వరల్డ్ ఆన్ వీల్స్ అని అంటారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మల్టీ యూటిలిటీ వెహికల్, చాలా అవసరాలు తీర్చే ఒక వెహికల్ అనమాట. దాని బేసిక్ పర్పస్ ఏంటంటే డిజిటల్ లిటరసీ పెంచడం. దాంట్లో ఆ వెహికల్లోనే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్ ఎలా వాడాలి దాని మీద శిక్షణ ఇవ్వడం, కంప్యూటర్తో జరిగే పొందగలిగే సేవలు అన్నిటినీ అందించడము, అదంతా నైపుణ్య రథం ఒక ముఖ్య ఉద్దేశం. సో బేసిక్గా ఈ దీని పర్పస్ ఏంటి అంటే ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలలో ఏడైతే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదో, టెక్నాలజీకి యాక్సెస్ ఉండదో, ఆ ప్రాంతాలకి నైపుణ్య రథాలు పంపించి వాటి ద్వారా అక్కడున్న ప్రజలకి టెక్నాలజీని అందించడము, ఆ టెక్నాలజీ వాడుకలో వాళ్ళని ట్రైన్ చేయడం ఈ నైపుణ్య రథం ఒక ముఖ్య ఉద్దేశం. సో నేను చెప్పినట్టు ఇది ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లాంచ్ చేసింది దీన్ని. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్నది ప్లాస్టిక్ పార్క్స్. ఈ ప్లాస్టిక్ పార్క్ ఎక్కడ పెట్టాలి, గవర్నమెంట్ రీసెంట్గా ఒక ప్లాస్టిక్ పార్క్ పెట్టబోతున్నామని అనౌన్స్ చేసింది. ఎక్కడ పెడుతున్నారు అన్నది ప్రశ్న. దీన్ని ప్లాస్టిక్ పార్క్ని డియోగర్ డిస్ట్రిక్ట్, జార్ఖండ్లో పెడుతున్నారు. మీకు డిస్ట్రిక్ట్ అవసరం లేదు, స్టేట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ approved a proposal for the establishment of a plastic park in which one of the following states in India అని అడుగుతారు. ఏ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అని అడుగుతారు. జార్ఖండ్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ ప్లాస్టిక్ పార్క్లో ఏముంటుంది అని అడిగితే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఈ ఇన్స్టిట్యూషన్ ప్లస్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ రెండింటిని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. అయితే మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇన్స్టిట్యూట్ ఏదన్నా న్యూస్లో వచ్చినప్పుడు కంపల్సరీ దాని లొకేషన్ రాసుకోవాలి. సో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ అని అడిగితే దియోగర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడిగితే జార్ఖండ్. దియోగర్ జార్ఖండ్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయబోతుంది. మీరు పాత పేపర్స్ గమనిస్తే చాలాసార్లు ఈ ఇన్స్టిట్యూషన్స్ లొకేషన్స్ని అడుగుతారు స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్లో. మన ఏపీపీఎస్సీ ముందు, ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇప్పుడు కూడా అడుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఇన్స్టిట్యూషన్స్ లొకేషన్స్ అనే టాపిక్ ఇంపార్టెంట్. సో ప్లీజ్ రిమెంబర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని దియోగర్ జార్ఖండ్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఇన్సెక్ట్ మ్యూజియం. ఇండియాలో ఇప్పటివరకు మనకి స్నేక్ పార్క్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇన్సెక్ట్ మ్యూజియం ఎక్కడ లేదు. బటర్ఫ్లై పార్క్స్ ఉన్నాయి, స్నేక్ పార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం ఒక ఇన్సెక్ట్ మ్యూజియంని, అంటే పురుగులకు సంబంధించిన మ్యూజియంని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అన్నది ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ ఇన్సెక్ట్ మ్యూజియం వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఇన్ తమిళనాడు
అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్ కోయంబత్తూర్ తమిళనాడులో పెట్టారు దీన్ని. సో ఇండియాస్ ఫస్ట్ ఇన్సెక్ట్ మ్యూజియం వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ అని అడిగితే కోయంబత్తూర్. కోయంబత్తూర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, అదే క్యాంపస్లో ఇన్సెక్ట్ మ్యూజియంని పెట్టారు. లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడిగినప్పుడు తమిళనాడు, తమిళనాడులో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఇండియాలో ఉన్న ఒక స్టేట్ ప్లాస్టిక్ వాడడాన్ని బ్యాన్ చేసింది. అంటే ఒకటేసారి బ్యాన్ చేయలేదు, టైం బౌండ్ మేనర్, ఫేజ్ అవుట్ అంటాం మనం దాన్ని, క్రమంగా బ్యాన్ చేసుకుంటూ పోవడం. ఆ ప్లాస్టిక్ అసలు వాడకూడదు, ప్లాస్టిక్ని మొత్తం నిషేధించాలి అని నిర్ణయించిన రాష్ట్రం ఏది, రీసెంట్గా నిర్ణయించిన రాష్ట్రం ఏది అని అడుగుతారు, అది మహారాష్ట్ర. మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ బ్యాన్డ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ టైం బౌండ్ మేనర్. టైం బౌండ్ మేనర్ అంటే ఇవాళ అనౌన్స్ చేసేసి ఇంకా వాడడానికి వీల్లేదని కాదు, క్రమేణా ప్లాస్టిక్ వాడుకని తగ్గించుకుంటూ మొత్తం ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అసలు వాడకుండా ఉండడాన్ని టైం బౌండ్ మేనర్ ఫేజింగ్ అవుట్ అని అంటాం. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే ఆబ్వియస్లీ ఎన్వైరన్మెంట్ ఒకటి, హెల్త్ కేర్ ఒకటి. ఇప్పుడు ప్లాస్టిక్లో కూరగాయలు చాలా రోజులు పెడితే అది మంచిది కాదు అంటారు, ఇన్ఫెక్షియస్ అవుతుంది, ప్లాస్టిక్లో ఉండే కెమికల్స్ కూరగాయలను ఎఫెక్ట్ చేస్తే మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అంటారు. అలాగే ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ కాదు, అది దాన్ని తొందరగా అది మట్టిలో కలిసిపోదు. సో అట్లాంటప్పుడు ఎన్వైరన్మెంట్కి కూడా చాలా నష్టం జరుగుతుంది. ఆవులు ఇట్లాంటి ప్లాస్టిక్ తినడం వల్ల వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ ఇష్యూస్ ప్లాస్టిక్తో. అందుకనే ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలని డిసైడ్ చేశాను. మరి టైం బౌండ్ మేనర్లో ఎందుకు అంటే ఒకటేసారి బ్యాన్ అనౌన్స్ చేస్తే చాలా పరిశ్రమలు, ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే ప్లాస్టిక్ బ్యాగులు మ్యానుఫ్యాక్చర్ చేయడము, ప్లాస్టిక్ కప్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, ప్లేట్స్, ప్లాస్టిక్ స్పూన్స్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా ఉన్నాయి మహారాష్ట్రలో. ఒకటేసారి బ్యాన్ చేస్తే వీళ్ళ బతుకుతరు ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి వాళ్ళు ఇంకేదైనా బిజినెస్కి షిఫ్ట్ అయ్యేటట్టు వాళ్ళకి టైం ప్రోత్సాహం ఇస్తే అప్పుడు బ్యాన్ చేసినా దాన్ని వీళ్ళు తట్టుకునేటట్టు ఉంటారు. అందుకనే ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీ నుండి షిఫ్ట్ అవ్వడానికి టైం ఇచ్చుకుంటూ మహారాష్ట్ర గవర్నమెంట్ బ్యాన్ చేసింది. మీకు మాత్రం ఏ రాష్ట్రం రీసెంట్గా ప్లాస్టిక్ యూజ్ని బ్యాన్ చేసింది అని అడిగితే మహారాష్ట్ర గవర్నమెంట్. దాని తర్వాత నెక్స్ట్ రివర్ ఇంటంకి అనే ఒక రివర్ న్యూస్లో ఉండే. ఎందుకు అంటే ఈ రివర్ ఇంటంకి దగ్గర ఒక కొత్త ఇన్సెక్ట్ని కనుగొన్నారనమాట, వాటర్ స్ట్రైడర్. వాటర్ స్ట్రైడర్ అంటే నీళ్లలోపు ఉండే బతికే ఇన్సెక్ట్, పురుగుని వాటర్ స్ట్రైడర్ అని అంటారు. కొత్త వాటర్ స్ట్రైడర్ని ఈ రివర్లో కనుగొన్నారు. అయితే మనకి రివర్ ఇంటంకి ఎక్కడుంది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రివర్ ఇంటంకి నాగాలాండ్లో ఉంది. సో బేసిక్గా ఈ కొత్త ఇన్సెక్ట్ వాటర్ స్ట్రైడర్ని కూడా నాగాలాండ్లో కనుగొన్నారు. అందుకనే దాని పేరు కూడా టిల్మోరా నాగాలాండా అని చెప్పి పెట్టారు. టిల్మోరా నాగాలాండా ఎందుకంటే నాగాలాండ్లో కనుక్కున్నారు కాబట్టి. సో మీకు క్వశ్చన్ ఏమని అడుగుతారు అంటే ఈ కొత్త స్పీషీ ఎక్కడ డిస్కవర్ చేశారనన్నా అడుగుతారు నాగాలాండ్, లేదా రివర్ ఇంటంకి ఎక్కడుంది అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంటంకి రివర్ నాగాలాండ్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇంటంకి నేషనల్ పార్క్ కూడా ఉంది నాగాలాండ్లో. సో ఇంటంకి నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉందని కూడా అడగచ్చు. ఇంటంకి నేషనల్ పార్క్ నాగాలాండ్లో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్న ప్లేస్ న్యూట్రినో ప్రాజెక్ట్. ఈ న్యూట్రినో ప్రాజెక్ట్ ఇండియాలో చాలా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దీన్ని యాక్చువల్లీ ఇప్పుడు కాదు, 3 ఏళ్ల క్రితమే ప్రపోజ్ చేశారు, కానీ దీన్ని మధ్యలో ఆపేశారు. దీన్ని బిల్డింగ్ ఎందుకు ఆపేశారు అంటే, దీన్ని కట్టడాన్ని ఎందుకు ఆపేశారంటే, ఇది ఎన్వైరన్మెంట్కి నష్టం కలుగజేస్తుందేమో అని ఆపేశారు. దీన్ని యాక్చువల్లీ తమిళనాడులో ఉన్న బోడీ వెస్ట్ హిల్స్లో ఎస్టాబ్లిష్ చేయాలని, దీన్ని అండర్ గ్రౌండ్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో గ్రౌండ్ తవ్వడం, దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల అక్కడ ఉన్న వాతావరణానికి ఎన్వైరన్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి దాన్ని ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ చాలా రోజులు ఆపేసిందనమాట. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ దానికి క్లియరెన్స్ ఇచ్చింది, అందుకనే న్యూస్లో ఉంది. అయితే మనకు దీని గురించి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే, ఇండియా బేస్డ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ప్రాజెక్ట్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ అని అడుగుతారు. దాని లొకేషన్ అడుగుతారు, లొకేషన్ అడిగితే తమిళనాడులో లొకేట్ అయి ఉంది. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ మనకు తెలియాల్సింది ఏంటంటే, న్యూట్రినో ప్రాజెక్ట్ తమిళనాడులో లొకేట్ అయి ఉన్న న్యూట్రినో ప్రాజెక్టులో వరల్డ్ బిగ్గెస్ట్ మ్యాగ్నెట్, అంటే లార్జెస్ట్ మ్యాగ్నెట్ సైజ్లో పెద్ద మ్యాగ్నెట్, వరల్డ్లో అన్నిటికంటే పెద్ద మ్యాగ్నెట్ని ఈ ప్రాజెక్ట్లో వాడబోతున్నారు. దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యాగ్నెట్ విల్ బీ యూజ్డ్ ఇన్ దిస్ న్యూట్రినో ప్రాజెక్ట్.
న్యూట్రినో ప్రాజెక్ట్ గురించి ఇది మనకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఇల్లీగల్ కల్టివేషన్ ఆఫ్ హెచ్టీ కాటన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అంటే బ్యాన్ చేయలేదు, ఇల్లీగల్ కల్టివేషన్ ఆఫ్ హెచ్టీ కాటన్ కొన్ని స్టేట్స్లో జరుగుతుందన్న సమాచారం మీద ఒక కమిటీని అపాయింట్ చేశారు. సో మనకి దీని మీద రెండు విషయాలు తెలియాలి. ఒకటి ఏంటంటే ఏ స్టేట్స్లో ఈ ఇల్లీగల్ హెచ్టీ కాటన్ వెరైటీని పండిస్తున్నారు, అసలు ఈ హెచ్టీ కాటన్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు మనం ఇల్లీగల్ కల్టివేషన్ అంటున్నామన్నది ఇంకొక పాయింట్. అయితే ఈ ఇల్లీగల్ కల్టివేషన్ ఆఫ్ హెచ్టీ కాటన్ని 4 స్టేట్స్లలో కనుగొన్నారు. ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర. ఈ 4 రాష్ట్రాలలో హెచ్టీ కాటన్ని పండిస్తున్నారన్న సమాచారం మీదకి కమిటీ అపాయింట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈ కమిటీని అపాయింట్ చేసింది. ఈ కమిటీ మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇల్లీగల్ కల్టివేషన్ ఆఫ్ హెచ్టీ కాటన్ జరుగుతుందా లేదా, ఎలా జరుగుతుంది అన్నది చూసుకోవాలి. మనం ఇల్లీగల్ అన్నప్పుడే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే హెచ్టీ కాటన్ని ఇండియాలో ఇండియాలో పండించడానికి వీల్లేదు, దానికి పర్మిషన్ లేదు అని అర్థం. హెచ్టీ కాటన్ అంటే ఏంటి, హర్బిసైడ్ టాలరెంట్ కాటన్ అని అర్థం. దాన్ని హర్బిసైడ్ టాలరెంట్ లేదా BG3 కాటన్ అని కూడా అంటారు. ఈ హర్బిసైడ్ టాలరెంట్ కాటన్ని ఇండియాలో అప్రూవల్ ఇవ్వలేదు, దాన్ని పండించడానికి వీల్లేదు, ఇండియాలో ఇల్లీగల్ అది. ఈ హర్బిసైడ్ కాటన్ని ఎందుకు మరి రైతులు ఎందుకు పండిస్తున్నారు, అసలు అది ఎందుకు పండించకూడదు అన్నాయి రెండు క్వశ్చన్స్. రైతులు పండించడానికి మెయిన్ కారణం ఏంటంటే కాటన్కి పురుగు రావడం చాలా చాలా కామన్. ఈ హర్బిసైడ్ టాలరెంట్ కాటన్ దాని పేరులోనే ఉంది, దానికి పురుగులు ఈజీగా పట్టవు, ఇన్సెక్టిసైడ్ పట్టే ఛాన్సెస్ లేవు. సో అది దానికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ, సో పురుగు పట్టడం లాంటివి జరగవు. అలాగే దాంట్లో పంట కూడా చాలా ఎక్కువ వస్తుంది, కాస్ట్ కూడా తక్కువ. ఇప్పుడు మనం పురుగుల మందు అది ఇది చల్లాలంటే మనకు ఖర్చు అవుతుంది, కానీ ఒక్కసారి ఈ విత్తనాలు పెడితే మనకు ఆ ఖర్చులన్నీ ఉండవు. అందుకనే దీన్ని యూజువల్గా ఫార్మర్స్ ప్రిఫర్ చేస్తారు, ఆ పంట బాగొస్తుంది అని చెప్పి ఫార్మర్స్ ప్రిఫర్ చేస్తారు. కానీ దీన్ని ఇండియాలో దీన్ని అప్రూవ్ చేయొద్దు, ఇండియాలో దీన్ని పండించడానికి వీల్లేదు అని చెప్పి డిసైడ్ చేసిండ్రు. డిసైడ్ చేయడానికి కారణం ఏంటంటే ఆ పంట సరిగ్గా వస్తుంది, కానీ అది సాయిల్లోకి వెళ్ళిన తర్వాత సాయిల్లో ఉండే రిచ్నెస్ని అంతా తగ్గించేస్తుంది అనమాట. ఆ బయోడైవర్సిటీని ఎఫెక్ట్ చేస్తుంది. వీడ్స్ అంటే పనికిరాని మొక్కలు, పనికిరాని మొక్కలు ఎక్కువ పెరుగుతాయి. ఇలాంటి పంట పండించిన తర్వాత పనికిరాని మొక్కలు చాలా ఎక్కువ పెరుగుతాయి. ఇంకా ముందు మనం పండించే ఏ పంటలకు కూడా అంత పంట దిగుబడి రాదు, అంటే ఈల్డ్ రాదు, పంట దిగుబడి తగ్గిపోతుంది, సాయిల్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఆ వీడ్స్ ఇవన్నీ స్ప్రెడ్ అవ్వడం వల్ల కింద గ్రౌండ్ వాటర్ ఎఫెక్ట్ అవుతాయి, అలాగే మొత్తం సాయిల్ కంటెంట్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకనే దీన్ని అసలు అప్రూవ్ చేయలేదు. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ ఈ జెనెటిక్ కొత్త వెరైటీ సీడ్స్ని అప్రూవ్ చేయాలి. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ ఇండియాలో దీన్ని ఈ సీడ్స్ని పండించడానికి వీల్లేదని చెప్పి చాలా క్లియర్గా డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఈ 4 స్టేట్స్లలో పండిస్తున్నారు. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ పంట మంచిగా వస్తుంది, కానీ తర్వాత పంటలు బాగా చెడిపోతాయి, ఎన్వైరన్మెంట్కి నష్టం జరుగుతుంది, కాబట్టి దీన్ని పండించడానికి వీల్లేదని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అయితే ఎందుకు పండిస్తున్నారు, వాళ్ళకి అసలు విత్తనాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అన్న దాని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి కమిటీ అపాయింట్ చేయడం జరిగింది. మీకు ఏ స్టేట్స్లో వీటిని ఇల్లీగల్గా పండిస్తున్నారు ఇంపార్టెంట్, అసలు దాని మీనింగ్ ఏంటి, హెచ్టీ కాటన్ అంటే ఏంటి అన్నది ఇంపార్టెంట్, హర్బిసైడ్ టాలరెంట్ కాటన్ అది. దాని తర్వాత నెక్స్ట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ని మార్చారు. ఈ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఇనీషియల్గా చెన్నై తమిళనాడులో ఉండే, దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు ఫరీదాబాద్ హర్యానాకి మార్చారు. ఎందుకు మార్చారు అన్నది ఇంపార్టెంట్, కానీ దానికంటే ముందు ఎక్కడికి మార్చారన్నది చాలా చాలా ఇంపార్టెంట్. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ వేర్ అని అడుగుతారు డైరెక్ట్గా, ఇప్పుడు ఫరీదాబాద్. ఎర్లియర్ వేర్ వాజ్ ఇట్ లొకేటెడ్ అంటే చెన్నై, ఇట్ వాజ్ ఇన్ చెన్నై, టు వేర్ వాజ్ ఇట్ షిఫ్టెడ్, ఎక్కడికి మార్చారు అని అడిగితే ఫరీదాబాద్ హర్యానా, అంటే చెన్నై తమిళనాడు నుండి ఫరీదాబాద్ హర్యానాకు మార్చారని అర్థం. ఎందుకు మార్చారు అంటే మనకి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ, యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ ఉన్నది ఢిల్లీలో, ఈ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉన్నది తమిళనాడులో. సో ఈ డిస్టెన్స్ వల్ల కమ్యూనికేషన్ మంచిగా జరగట్లేదు, యాక్టివిటీస్ని
కోఆర్డినేట్ చేయలేకపోతున్నారు అన్న రీజన్ మీద తను తీసుకెళ్లి హర్యానాలో పెట్టారు. హర్యానా ఢిల్లీకి కంపారిటివ్లీ చాలా దగ్గర, డిస్టెన్స్ వైజ్ చాలా దగ్గర, చెన్నై చాలా దూరం, అందుకనే దాన్ని తీసుకెళ్లి హర్యానాలో పెట్టారు. అది రీజన్ పెట్టడానికి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి యాక్చువల్లీ ఇంటర్నేషనల్ అఫేర్స్కి సంబంధించింది, ఎకానమీకి సంబంధించింది, కానీ మనం ప్లేసెస్ అండ్ న్యూస్లో డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే క్వశ్చన్ ప్లేస్ మీద వస్తుంది. ఇండియాకి ఆయిల్ సప్లై గల్ఫ్ నుండి జరుగుతుంది. ఇండియా క్రూడ్ ఆయిల్ డిఫరెంట్ కంట్రీస్ నుండి కొంటుందన్నమాట. అయితే వన్ ఆఫ్ ద కంట్రీస్ వేర్ ఇండియా ఫ్రమ్ వేర్ ఇండియా టేక్స్ క్రూడ్ ఆయిల్, బైస్ క్రూడ్ ఆయిల్ ఇస్ సౌదీ అరేబియా. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా సప్లైస్ మోస్ట్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ టు ఇండియా. మనం క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకొని దాన్ని మళ్ళీ రిఫైన్ చేసి వాడుకుంటాం ఇక్కడ పెట్రోల్ లాగా, డీజిల్ లాగా. అయితే మనకి అందరికంటే పెద్ద సప్లయర్ సౌదీ అరేబియా ఉండే. ఇప్పుడు సౌదీ అరేబియా ప్లేస్లో ఇరాక్ వచ్చింది. అంటే ఈరోజు యాజ్ ఆన్ డేట్ ఇండియాకి క్రూడ్ ఆయిల్ సప్లై చేసే అన్నిటికంటే ఎక్కువ సప్లై చేసే దేశం ఏది అని అడిగితే ఇరాక్. ముందే దేశం ఉండే అంటే సౌదీ అరేబియా ఉండే, ఇప్పుడు అది ఇరాక్. హైయెస్ట్ సప్లయర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ టు ఇండియా ఎవరు అంటే ఇరాక్. ఎందుకు ఇరాక్ నుండి తీసుకున్నాం, ఎందుకు సౌదీ అరేబియా నుండి తీసుకోలేదంటే సౌదీ అరేబియా రేట్ పెంచింది, ఆయిల్ రేట్ పెంచింది, కానీ ఇరాక్ ఆయిల్ రేట్ పెంచలేదు. ఇరాక్ ఆయిల్ రేట్ పెంచకుండా ఉండడానికి రెండు కారణాలు. ఒకటి ఏంటంటే దాని క్రూడ్ ఆయిల్ క్వాలిటీ సౌదీ మిగతా దేశాల కంటే తక్కువ ఉంటుంది. సెకండ్ రీజన్ ఏంటంటే ఇరాక్ అన్నిటికంటే పెద్ద కాంట్రిబ్యూటర్ టు ఎకానమీ, అంటే వాళ్ళకి అన్నిటికంటే పెద్ద రెవెన్యూ సోర్స్ క్రూడ్ ఆయిల్. సౌదీ అరేబియాకి ఇది ఒకటే రెవెన్యూ సోర్స్ కాదు, అది పెద్ద మేజర్ టూరిజం స్పాట్, దానికి చాలా రెవెన్యూ సోర్సెస్ ఉన్నాయి. కానీ ఇరాక్ ఉన్న ఒకే ఒక రెవెన్యూ సోర్స్ క్రూడ్ ఆయిల్, అందుకనే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇరాక్ పెంచలేదు. అలాగే ఇండియా లో క్వాలిటీ క్రూడ్ ఆయిల్ అయినా కూడా ఇరాక్ నుండి ఎందుకు తీసుకోగలుగుతుంది అంటే మనం టెక్నాలజీ పెంచుకున్నాం. ఎలాంటి క్రూడ్ ఆయిల్ని అయినా రిఫైన్ చేయగలిగిన టెక్నాలజీ ఇండియాకు ఉంది. సో మనకు తక్కువకొచ్చే ఆయిల్ తీసుకుంటే అదే అవుట్పుట్ వచ్చినప్పుడు తక్కువకొచ్చే ఆయిల్ తీసుకొని తక్కువకొచ్చే ఆయిల్ ఇరాక్ నుండి కొంటున్నాము. సౌదీ నుండి మనం కొనుగోలు కూడా తగ్గించాం. అది రీజన్ ఇండియా కొనుక్కోవడానికి. సో బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఏంటి అంటే హూ ఇస్ ది బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ టు ఇండియా అని అడిగితే ఇరాక్. ఎర్లియర్ ఇట్ వాజ్ సౌదీ అరేబియా, నౌ ఇట్ ఇస్ ఇరాక్. ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్నది హెలిటాక్సీ, ఇండియాస్ ఫస్ట్ హెలిటాక్సీ, అంటే హెలికాప్టర్ టాక్సీ. ఈ హెలికాప్టర్ టాక్సీ ఎక్కడ లాంచ్ అయింది అని అడుగుతారు. ఇండియాస్ ఫస్ట్ హెలికాప్టర్ టాక్సీ లాంచ్ అయింది కర్ణాటకలో. ఇది ఇంతకుముందు కూడా నేను ప్రీవియస్ మంత్స్ న్యూ కరెంట్ అఫేర్స్లో కూడా నేను మీకు ఇది చెప్పాను. ఇండియాస్ ఫస్ట్ హెలికాప్టర్ షటిల్ సర్వీస్ వాజ్ లాంచ్డ్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. సో అడిగితే ఎక్కడ లాంచ్ అయింది అని అడిగితే కర్ణాటక, బెంగళూరు, అంతే. దీని మించి ఇంకా దీని మీద ఏం అడగరు. తర్వాత వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ లీగల్ టెండర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డిజిటల్ లీగల్ టెండర్ అంటే కంప్యూటర్లో మనీ. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఏ కంట్రీ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు లాంచ్ డిజిటల్ లీగల్ టెండర్ ఏది అని అడిగితే మార్షల్ ఐలాండ్స్. మార్షల్ ఐలాండ్స్ పసిఫిక్ ఓషన్లో ఉన్న ఒక చిన్న కంట్రీ. ఈ కంట్రీ ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు రికగ్నైజ్ క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ అంటే ఫిజికల్ కాదు, అది డిజిటల్ కరెన్సీని మనం క్రిప్టో కరెన్సీ అంటాం. ఆ క్రిప్టో కరెన్సీని అది లీగల్ కరెన్సీ లాగా రికగ్నైజ్ చేసింది. అంటే ఆ కంట్రీలో మనం క్రిప్టో కరెన్సీ ద్వారా అమ్మొచ్చు కొనొచ్చు. మనం ఇప్పుడు మనీ ఎట్లా వాడతామో, రూపాయలు ఎట్లా వాడతామో, నోట్లు ఎట్లా వాడతామో, వాళ్ళు డిజిటల్ కరెన్సీ వాడతారు. ఏ కంట్రీ ఫస్ట్ కంట్రీ అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటే ఫస్ట్ కంట్రీ మార్షల్ ఐలాండ్స్. ఇది పసిఫిక్ ఓషన్లో ఉన్న ఒక చిన్న కంట్రీ. ఈ కంట్రీ ఫర్ ది ఫస్ట్ టైం డిజిటల్ కరెన్సీని లీగల్ కరెన్సీ లాగా వాడబోతుంది. ఇది వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ లీగల్ టెండర్ గురించి. దాని తర్వాత నెక్స్ట్ ICMR న్యూస్లో ఉండే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దాని ఫుల్ ఫామ్. ICMR ఎందుకు న్యూస్లో ఉండే అంటే 2017కి గాను క్వశ్చన్ ప్రైజ్ దీనికి ఇచ్చారనమాట. క్వశ్చన్ ప్రైజ్ దేనికి సంబంధించింది అన్న క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ ప్రైజ్ ట్యూబర్క్లోసిస్ రీసెర్చ్కి సంబంధించిన ప్రైజ్. క్వశ్చన్ ప్రైజ్ యాక్చువల్లీ ఒక కొరియన్ డాక్టర్ పేరు మీద, రీసెర్చ్ సైంటిస్ట్ పేరు మీద ఫామ్ అయింది. ఈ క్వశ్చన్ ప్రైజ్ టీబీకి సంబంధించి బాగా కాంట్రిబ్యూట్ చేసే సంస్థలకి,
టీబీని నిర్మూలించడానికి కాంట్రిబ్యూట్ చేసే సంస్థలకు ఇస్తారు. ఈ ఇయర్ 2017 అవార్డు ఇయర్ ఇచ్చారు. 2017 అవార్డు మన దేశంలో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి ఇచ్చారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ కొచిన్ ప్రైజ్ ఒక సౌత్ కొరియన్ ఫార్మసిస్ట్ రీసెర్చ్ స్కాలర్ పేర్లో స్టార్ట్ అయిన ప్రైజ్ ఇది. దీన్ని ఇంటర్నేషనల్గా ప్రతి ఇయర్ టీబీ ఆపడానికి చేస్తున్న కృషి చేస్తున్న ఆర్గనైజేషన్స్కి ఇస్తారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇండియాలో ఉన్న చాలా పురాతనమైన రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద వరల్డ్. దీన్ని 1911 స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నాయి. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో నడిపిస్తారు. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి కొచిన్ ప్రైజ్ రీసెంట్గా వచ్చింది అన్నది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇండియాకి, మళ్ళీ ఇండియానే న్యూస్లో ఉంది, ఇండియాకు ఒక అవార్డు వచ్చింది. ఐటీబీ బెర్లిన్ వరల్డ్ టూరిస్ట్ మీట్ జరిగింది. ఈ ఐటీబీ ఇంటర్నేషనల్ టూరిజం బోర్డ్స్ బెర్లిన్ అని అంటారు. ఈ ఐటీబీ బెర్లిన్ వరల్డ్ టూరిజం మీట్ వరల్డ్లో జరిగే అన్నిటికంటే పెద్ద టూరిజం ఈవెంట్ ఇది. ఈ బెర్లిన్ వరల్డ్ టూరిజం మీట్లో ప్రతి దేశానికి సంబంధించిన మినిస్టర్ పార్టిసిపేట్ చేస్తారు. అలాగే అక్కడున్న ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ని వాటిని ప్రమోట్ చేస్తారు. సో బేసిక్గా ప్రతి దేశం తన టూరిజాన్ని ప్రమోట్ చేస్తుందన్నమాట ఈ మీట్లో. ఇది వరల్డ్ లార్జెస్ట్ టూరిస్ట్ మీట్. అయితే ఈ బెర్లిన్ వరల్డ్ టూరిస్ట్ మీట్లో బెస్ట్ ఎగ్జిబిటర్ అవార్డు ఇండియాకు వచ్చింది. బెస్ట్ ఎగ్జిబిటర్ అవార్డు వాళ్ళ టూరిజం ప్లేసెస్ని, అంటే ఇండియాలో ఉన్న టూరిజం ప్లేసెస్ని మనం చాలా బాగా చూపించాం, అందుకనే మనకు బెస్ట్ ఎగ్జిబిటర్ అవార్డు వచ్చింది. సో క్వశ్చన్ ఏమని అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ వన్ ద బెస్ట్ ఎగ్జిబిటర్ అవార్డ్ ఎట్ ది వరల్డ్ టూరిస్ట్ మీట్ హెల్డ్ ఇన్ బెర్లిన్ అని అడిగితే ఇండియాకు వచ్చింది అవార్డ్. అది టూరిస్ట్ మీట్కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్న ప్లేస్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. రీసెంట్గా ఒక ప్రోడక్ట్కి ఇచ్చారు. ఆ ప్రోడక్ట్ పేరు కడక్నాథ్ చికెన్. ఈ కడక్నాథ్ చికెన్ ఎక్కడ ప్రోడక్ట్ అని అడుగుతారు, మధ్యప్రదేశ్కి చెందిన కడక్నాథ్ చికెన్ అనే చికెన్ బ్రాండ్కి ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చారు. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఆ ప్లేస్లో అది దొరుకుతుంది, ఆ ప్లేస్కి ఆ ప్రోడక్ట్కి ప్రాముఖ్యత. అంటే ఈ ప్లేస్లో తప్ప ఇంకెక్కడ ఇది దొరికినా అది నాణ్యమైనది కాదు, ఆ ప్లేస్కి మాత్రమే ఇండికేషన్ అని ఇచ్చే ట్యాగ్ని మనం జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాం. ఉదాహరణకి తెలంగాణ నుండి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన మొదటి ప్రోడక్ట్ పోచంపల్లి ఇక్కట్ పోచంపల్లి చీరలు అంటే ఉట్టి పోచంపల్లిలోనే మ్యానుఫ్యాక్చర్, అవిటిని ఇంకెక్కడన్నా నేయొచ్చు మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు కానీ పోచంపల్లిలో అయితేనే నాణ్యత, పోచంపల్లిలో అయితేనే కరెక్ట్ అన్నది చెప్పడానికి, ఆ ప్రోడక్ట్కి ఆ విలువ కలిగించడానికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇస్తారు. ఈ కడక్నాథ్ చికెన్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. చాలా ఫేమస్ చికెన్ వెరైటీ ఇది. ఇది మధ్యప్రదేశ్కి సంబంధించింది. అదర్వైజ్ అది ఛత్తీస్గఢ్లో కూడా దొరుకుతుంది కానీ మధ్యప్రదేశ్లో ఉన్న చికెన్కి మాత్రమే జిఐ ట్యాగ్ వచ్చింది. మీకు దీని మీద క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ వాజ్ రీసెంట్లీ అవార్డెడ్ జిఐ ట్యాగ్ అని అడిగితే కడక్నాథ్ చికెన్. దాని తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే, కడక్నాథ్ చికెన్ వాజ్ రీసెంట్లీ గివెన్ ద జిఐ ట్యాగ్, విచ్ స్టేట్ డస్ ఇట్ బిలాంగ్ టు అని అడుగుతారు. ఏ స్టేట్ అని అడిగినప్పుడు మధ్యప్రదేశ్. హైదరాబాద్కి సంబంధించి, అంటే తెలంగాణకి సంబంధించి ఒకే ఒక ఫుడ్ ప్రోడక్ట్కి మనకు జిఐ ట్యాగ్ ఉంది, అది హైదరాబాదీ హలీం. బిర్యానీకి మనం అప్లై చేసాం ఇంకా రాలేదు, కానీ హైదరాబాదీ హలీంకి జిఐ ట్యాగ్ ఉంది. సో కడక్నాథ్ చికెన్ ఎక్కడ అని అడిగితే మధ్యప్రదేశ్. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇది కడక్నాథ్ చికెన్కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్, ఇండియాస్ లాంగెస్ట్ ఎలివేటెడ్ రోడ్. ఎలివేటెడ్ అంటే కొంచెం పైకి కట్టిన రోడ్ అనమాట. ఇండియాస్ లాంగెస్ట్ ఎలివేటెడ్ రోడ్ని మార్చ్లో ఇనాగురేట్ చేశారు. ఈ ఇండియాస్ లాంగెస్ట్ ఎలివేటెడ్ రోడ్ ఎక్కడుంది అని అడుగుతారు. దాని పేరు హిండన్ ఎలివేటెడ్ రోడ్. ఇది గాజియాబాద్ ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. సో ఇండియాస్ లాంగెస్ట్ ఎలివేటెడ్ రోడ్ వాజ్ రీసెంట్లీ ఇనాగురేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడిగితే ఉత్తరప్రదేశ్లో దాన్ని ఇనాగురేట్ చేశారు. అది యాక్చువల్లీ గాజియాబాద్ నుండి ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ని ఈజ్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేసిన రోడ్డు. సో వేర్ ఇస్ ఇండియాస్ లాంగెస్ట్ ఎలివేటెడ్ రోడ్ లొకేటెడ్ అని అడిగినా కూడా గాజియాబాద్ ఉత్తరప్రదేశ్ ఆన్సర్.
నెక్స్ట్ న్యూస్లో ఉన్న ప్లేస్ సూరత్. సూరత్ డిస్ట్రిక్ట్ గుజరాత్లో ఉంది. ఈ సూరత్ డిస్ట్రిక్ట్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ 100% సోలార్ పవర్డ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సోలార్ ఎనర్జీని గవర్నమెంట్ చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. అందుకనే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఇండియా ఇంకా ఫ్రాన్స్ కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఫామ్ చేశాయి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫండ్ని స్థాపించాయి. సోలార్ ఎనర్జీని, అది రిన్యూయబుల్ ఎనర్జీ, రిన్యూయబుల్ ఎనర్జీని మనం వాడడం వల్ల కాలుష్యం తగ్గుతుంది. దానివల్ల మనము పర్యావరణాన్ని రక్షించుకోవడానికి వీలుంటుంది. సో దాని భాగంగానే సూరత్లో ఉన్న అన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, సూరత్లో 52 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 52 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ సోలార్ పవర్డ్ అంటే, అక్కడ మొత్తం ఫ్యాన్స్, లైట్స్, ప్రతి ఒక్కటి సోలార్ పవర్తోనే నడుస్తాయి. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా టు హ్యావ్ 100% సోలార్ పవర్డ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏది అని అడుగుతారు, దానికి ఆన్సర్ సూరత్. సూరత్ మీదనే క్వశ్చన్ ఉంటుంది, సూరతే గుర్తుపెట్టుకోవాలి. 100% సోలార్ పవర్డ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు హ్యావ్ 100% సోలార్ పవర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఇస్ సూరత్. అది సూరత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.